వాక్యానికి వెళ్దాం. కొన్ని వారాల నుంచి మనం నిజ క్రైస్తవుని యొక్క నిశ్చయతలు అనేటువంటి ఒక అంశము మీద ధ్యానం చేస్తున్నాం. అయితే క్రైస్తవుని యొక్క జీవితంలో మరి ముఖ్యంగా ఒక నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు, ఏ విధంగా జీవిస్తాడు అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనకి బైబిల్ తెలియజేస్తుంది. అందులోనూ యోహాను పత్రికలో మనము మరిన్ని విషయాలను తెలుసుకుంటాం. ఇక్కడ చెప్పబడినటువంటి మాటల ప్రకారంగా చూసినట్లయితే ఒక క్రైస్తవుని జీవితంలో నిశ్చయత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. క్రైస్తవులుగా జీవిస్తూ నిశ్చయత లేకుండా, లేదంటే సరైనటువంటి దేవుని సన్నిధిలో నిశ్చింత లేకుండా ఉండడం అనేది దేవుడు కోరుకోవటం లేదు. తనని ఆరాధించే ప్రజలు ఎలా ఉండాలంటే నిశ్చయంతో ఆరాధన చేయాలి. ప్రార్థన చేసే వ్యక్తులు ఎలా ప్రార్థన చేయాలంటే నిశ్చయంగా ప్రార్థన చేయాలి. అలాగే ఆయన్ని సేవించేటటువంటి వారు, ఆయన సువార్త సందేశాన్ని లేదా ఆయన మాటలు ప్రకటించేవారు ఎలాగుండాలంటే నిశ్చయం కలిగి ఉండాలి. ఎలాంటి సందేహాలకు కానీ సంశయాలకు కానీ తావు లేకుండా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే భక్తుడైన అపోస్తలుడైన యోహాను చేత ఈ యోహాను పత్రికను దేవుడు వ్రాయించాడు. ఇప్పటికే మనం ఒక రెండు మాటలు చూసాము, కాబట్టి మూడవ మాటని మనం చూద్దాం. మూడవ నిశ్చయత ఏమిటి? నిజ క్రైస్తవుని యొక్క నిశ్చయతలలో మూడవ నిశ్చయత ఏమిటి అని అంటే, యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఇలా వ్రాయబడింది, దేవుని మూలముగా పుట్టియున్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణి ముట్టడు. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు దేవుడు మనందరి కొరకు దీవించునుగాక. మనం ఈ మూడవ భాగంలోనికి వస్తున్నప్పుడు లేదా ఈ మూడవ మాటను చూస్తున్నప్పుడు 18వ వచనంలో ఈ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వచనంలో కూడా కొంతమందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. దీని మీద కూడా మరి రకరకాల అభిప్రాయాలను కలిగి ఉన్నారు. పై వచనాలు అంటే 16, 17 వచనాలు పోయిన వారం మనం ధ్యానం చేసాం. వాటి మీద ఎలాగైతే అభిప్రాయాలు ఉన్నాయో వాటి నుండి మనం ఎలాగైతే దేవుని వాక్యానుసారంగా సరైన విషయాలను మనం ఎలాగ చూసామో, 18వ వచనంలో ఉండే ఈ మాటల విషయంలో కూడా మనం సరైనటువంటి సత్యాలను తెలుసుకోవాల్సి ఉంది. మన జీవితంలో వాక్యము పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. వాక్యము పట్ల అనవగాహనతో ఏ క్రైస్తవుడు కూడా ఉండకూడదు. దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి, మనము బైబిల్ను పట్టుకోవడం మాత్రమే కాదు, బైబిల్ మీద పట్టు సాధించాలి. దేవునికి స్తోత్రాలు. బైబిల్ అందరి చేతుల్లో ఉంటుంది, మంచిదే, అలా ఉండాలి. కానీ ఆ బైబిల్లో ఏముంది, ఆ ఉన్న వాస్తవం ఏం తెలియచేస్తుంది అనేది మనకి తెలిసి ఉండాలి. అది ఏదో కాస్త ఆ చివర కాస్త ఈ చివర కాస్త తెలిసి ఉండడం కాదు. అది ఎలా తెలియాలనంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పము పూర్తిగా మనము తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగాన్ని 18వ వచనాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ వచనాన్ని ఒక 3 భాగాలుగా చేసుకుంటే మనకి చాలా విపులంగా తేటగా అర్థమవుతుంది. మొదటి మాట అంటే అందులోనే దాన్ని 3 భాగాలుగా చేద్దాం. 1, మనకి నిశ్చయత ఎలా వస్తుంది అనంటే, మనం నిశ్చింతగా ఎలా ఉండగలం అనంటే, దేవుని వాక్యంలో చెప్పబడింది దేవుని ద్వారా జన్మించాము అనే ఒక నిశ్చయత మనకి మొదట ఉండాలి. దేవుని ద్వారా దేవుని మూలముగా జన్మించుట. 2, మనకి నిశ్చయత ఎలాగ వస్తుందనంటే, దేవుని ద్వారా జయించుట. ఏమిటి జయించుట అనంటే, దేన్ని జయిస్తున్నామనంటే పాపమును జయిస్తున్నాము. ఇది మన నిశ్చింతకు కారణం. 3, దేవుని ద్వారా భద్రపరచబడుట. అంటే ఎవరి నుండి అంటే, ఆ దుష్టుడు అని అక్కడ రాయబడింది, అంటే అపవాది నుండి మనం కాపాడబడుట. ఈ 3 విషయాలు 18వ వచనంలో రాయబడ్డాయండి. ఈ 3 విషయాలు మనకి అర్థమైతే ఆ 18వ వచనమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ అధ్యాయంలో ఉన్న చాలా విషయాలు మనకి అర్థమవుతాయి, చాలా చక్కగా అవగతమవుతాయి.
అయితే బైబుల్ గ్రంథంలో మనం ఈ విషయాన్ని చూస్తున్నప్పుడు మొదటిగా అక్కడ ఏమని రాయబడి ఉంది 18వ వచనంలో, దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడు. గత వారము మనము 2వ భాగాన్ని చూసాం కదా, 14, 15, 16, 17 వచనాల్లో. అయితే ఏమని రాయబడి ఉంది 16, 17 వచనాల్లోనంటే, మరణకరమైన పాపము మరణకరము కాని పాపము అని రెండు విషయాలు చెప్పాడు. అలా చెప్తూ ఆ విషయాలు మాట్లాడుతూ ఈ విధంగా మరి ఒక వ్యక్తి అంటే నిజమైనటువంటి ఒక క్రైస్తవుడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక అతడు పాపము చేయడు. చూడండి, ఆ మాటలకి ఇంకా జవాబు ఎక్కడుందంటే 18, 19, 20, 21 వచనాల్లో కూడా జవాబు ఉంది. కాబట్టి గమనించండి, మనము ఈ విషయాలను చూస్తున్నప్పుడు ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడను పాపము చేయడు లేదా చేయలేడు. ఇంకా చెప్పాలంటే పాపములో నిలిచి ఉండలేడు, ఆ పాపమును పదే పదే జరిగించలేడు. ఈ విషయం అనేది మనకు తెలియచేస్తుంది. ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరు అలా చేయగలుగుతారు అని అంటే దేవుని మూలముగా పుట్టినవారు. ఈ విషయం ముందు మనకు అర్థమవ్వాలి, దేవుని మూలముగా పుట్టుట అంటే ఏమిటి. క్రైస్తవ జీవితం అనేది పుట్టుకతో ప్రారంభమవుతుంది. ఏమిటి ఆ పుట్టుక అంటే కొత్త జన్మ అని బైబిల్ చెప్తుంది. దానినే మారు మనస్సు అని కూడా మనం అంటాం. వాటి గురించి మరింత వివరణ తర్వాత చూద్దాం. అయితే ఈ పుట్టుక అనేది ఏమిటి అని అంటే, ఎలాగ మనం పుడుతున్నామంటే దేవుని మూలంగా పుడుతున్నాం. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, దేవుని పిల్లలు అపవాది పిల్లలు అని చెప్పాడు. అపవాది పిల్లలు ఎవరంటే 16, 17 వచనాల్లో మరణకరమైన పాపం చేస్తున్నారు చూడండి, వాళ్ళంతా ఎవరు? అపవాది పిల్లలు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, దేవునిని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని తిరస్కరిస్తారు. అందుకనే మనం వారి కోసం ప్రార్థన చేయొద్దు. బైబిల్లో దేవుని ప్రణాళిక విరుద్ధంగా మనం ప్రార్థన చేయాల్సిన అవసరము లేదండి. కానీ ఏం చేస్తాం, బైబిల్ అర్థం కాక అనవగాహనతో అర్థం చేసుకుని రకరకాల ప్రార్థనలు చేస్తుంటారు. అయితే దేవుడు ఆ ప్రార్థనలకి ప్రతిఫలము ఇవ్వలేడు. గమనించండి, ఈ విధంగా మనం చూసినట్లయితే అపవాది పిల్లలు ఏం చేస్తున్నారనంటే, వారు ఎక్కడున్నారనంటే మరణకరమైన పాపపు స్థితిలో వారు ఉన్నారు. అయితే ఒక నిజమైన క్రైస్తవుడు దేవుని బిడ్డగా గుర్తించబడ్డాడు. దేవుని కుమారులు, దేవుని యొక్క పిల్లలు. ఆ దేవుని యొక్క పిల్లలు ప్రియమైన వాళ్ళ ఏమి చేయరు? పాపము చేయరు. ఎందుకు? కారణం ఏంటంటే వారిలో ఏముందనంటే దేవుని బీజము ఉంది. చూడండి, ఈ మాటలు మనకు అర్థమవడానికి ఇలాగా మనం బైబిల్లో మరికొన్ని వాక్య సహాయాన్ని తీసుకోవాలి. పేతురు రాసిన 1 పత్రిక 1 అధ్యాయం 22-23 వచనాలు చూడండి. పేతురు రాసిన 1 పత్రిక 22-23 వచనాల్లో, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు చూస్తుంటే మనము జన్మించడానికి కారణం అంటే ఎలాగ పుట్టాం, అంటే మనం ఎవరు పిల్లలం అని అంటే పేతురు గారిని అడిగితే ఆయన చెప్తున్నాడు, మీరు క్షయ బీజము నుండి కాక, మీరు అక్షయ బీజము నుండి జీవము గల దేవుని యొక్క వాక్యము వలన మీరు జన్మించారు అని ప్రియమైన వాళ్ళరా అపోస్తలుడైన పేతురు మనకి తెలియచేస్తున్నాడు. తర్వాత ఈ గొప్ప సత్యాన్ని మనం అంగీకరించాలి, అంటే మనం దేవుని పిల్లలం. ఇంకా మనం తెలుసుకోవలసిన విషయాలు, యోహాను సువార్త 1 అధ్యాయంలో 13వ వచనాన్ని చూడండి. యోహాను రాసిన సువార్త 1 అధ్యాయము 13వ వచనంలో, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. చూడండి, మనము ఈ లోక సంబంధంగా శరీర మూలంగా కానీ రక్త సంబంధంగా కానీ తర్వాత మానుషేచ్ఛల వలన కానీ మనము పుట్టిన వారము కాము. మనము ఎలాగ పుట్టామనంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం కదా, ఆయన మూలముగా అంటే దేవుని వలన అంటే దేవుని చేత. ప్రతి వ్యక్తికి కూడా తన తండ్రి ఎవరో తెలిసి ఉంటుంది కదా, తెలియకుండా ఉంటుందా? ప్రతి ఒక్కరికి రికార్డు ఉంటుంది. ఏముంటుంది రేషన్ కార్డులో? ఏముంటుంది
ఆధార్ కార్డులో ఏముంటుంది? ఏమంటే మన యొక్క ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయి కదా, వీటిల్లో ఏముంటుంది? మన పేరు ఉంటుంది, తర్వాత మన తండ్రి పేరు ఉంటుంది. కొన్ని కొన్ని ఇంకా రికార్డ్స్ మూలాల్లోకి వెళ్తే మన తాత పేరు, ముత్తాత పేరు ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఎందుకు? మనము ఎవరి పిల్లలం అనేది సమాజము తెలుసుకోవాలంటే మనకి ఒక రికార్డ్ అయితే ఎలాగ ఉందో, ప్రియమైన వాళ్ళరా, భౌతిక పరంగా ఇక్కడ మనం చూసినట్లయితే, ఆత్మీయ పరంగా చూసినట్లయితే మనమెవరము అని అంటే మనము దేవుని యొక్క పిల్లలం. అయితే ఈ జన్మ ఎలాంటిదనంటే శరీర సంబంధమైన లేదంటే రక్తముతో లేదంటే ఎలాగంటారు శరీరహత్యల వలన, మానుష్యహత్య వలన కాదు. అంటే శారీరకంగా మనం అలాగ పడతాం అన్నమాట, శారీరకంగా అలాగ పడతాం. కానీ ఆత్మీయ జన్మ ఉంది చూసారా, ఈ జన్మ అలాంటిది కాదు. మరి ఎలాంటిది అని గనుక మనం చూస్తే చూడండి, 3వ అధ్యాయము 3వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు ఇక్కడ ఒక నీకుదేమనేటువంటి ఒక పరిసయ్యతో దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే ఒక కొత్త జన్మ గురించి మాట్లాడుతున్నాడు. ఒకడు కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. అంటే ఈ ఆయనకి, ఈ పెద్ద ఆయనకి అర్థం కాలేదు. కొత్తగా జన్మించడం ఏంటి? మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ పుట్టాలా అని అర్థం చేసుకున్నాడు, లేదా ఆలోచన చేస్తున్నాడు. అయితే ప్రభువారు చెప్తున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. ఎలా జన్మించాలటండి? నీటి మూలముగా అంటే శారీరకంగా, శారీరకంగా జన్మించడం. నీటి మూలముగా అంటే బాప్తిస్మము కాదు. కొంతమంది బాప్తిస్మము కొత్త జన్మ అనుకుంటారు, కాదు. నీటి మూలముగా అని అంటే శారీరకంగా జన్మించడం, నీటి మూలముగా అంటే అది. తర్వాత ఆత్మ మూలముగా, ఇక్కడ చూడండి, ఇక్కడ శరీరాచ కానీ ఇక శరీర సంబంధమైనది ఏది లేదు. ఇక్కడే ఉందనంటే ఆత్మ సంబంధంగా, అంటే ఆత్మ మూలముగా దేవుడే తన ఆత్మ ద్వారా మనకి మరలా జన్మింప చేస్తున్నాడు. దీనిని ఏమంటారనంటే కొత్త జన్మ అంటారు. ఇక్కడున్న మనం అందరికీ కూడా, మనలో చాలామందికి దేవుడు ఏమిచ్చాడనంటే కొత్త జన్మనిచ్చాడు. అంటే ఆయనే మనల్ని కన్నాడు. అందుకని యాకోబు ఇలా అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా అంటాడు, ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. నా ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు గనక మనం చూసినట్లయితే దేవుడు మనలను కన్నాడు. ఎలాగటండి? తన సంకల్పము ప్రకారంగా. సరే, ఇంతకీ ఏమిటి ఆ కనడం? ఆత్మమూలంగా కనడం అంటే ఏమిటి? మనల్ని నూతన జన్మ లేదా కొత్త జన్మ మనకు ఇవ్వడం అంటే ఏమిటి అనంటే మన యొక్క పాత స్వభావాన్ని మార్చివేసి నూతన స్వభావాన్ని ఇవ్వడమే కొత్త జన్మ. మన స్వభావాన్ని మారుస్తున్నాడు, మన స్వభావం మళ్ళీ కొత్తగా చేస్తున్నాడు దేవుడు. మన స్వభావాన్ని పూర్తిగా మార్చివేస్తున్నాడు. ఒక పసి బాలుడు, ఒక పసిబిడ్డ జన్మించినప్పుడు ఎంత స్వచ్ఛతగా ఉంటాడో చూడండి. అలాగే ఒక వ్యక్తి ప్రభువులో జన్మించిన తర్వాత కూడా, అంటే మార్పు చెందిన తర్వాత కూడా తన స్వభావము అంతే స్వచ్ఛతగా, పరిశుభ్రంగా, లేదంటే తన స్వభావం పూర్తిగా మారిపోతుంది. యేసును నమ్మిన వారిని చూడండి, చాలామందిని, వారి జీవితం అనేది గత జీవితంలాగా ఉండదు. వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది, పూర్తిగా సంపూర్ణంగా మారిపోతుంది. అసలు ఎక్కడ పాత జీవితానికి కొత్త జీవితానికి ఏ విషయంలో కూడా పొందిక అనేది పోల్చడానికి కుదరదు. ఎందుకనంటే పూర్తిగా ఏమవుతుందంటే మారిపోతుంది. అదే కొత్త జన్మ. దీనినే మరొక విధంగా పిలవచ్చు, మారు మనస్సు. దేవుడు ఏం చేస్తున్నాడండి? ఒక వ్యక్తికి మారు మనస్సును దయచేస్తున్నాడు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమైన మనలను క్రీస్తు మనలను బ్రతికించాడు.
దాని గురించి చెప్పబడింది ఈ మాట కూడా. బ్రతికించాడు, బ్రతికించడం మాత్రమే కాదు ఆయన మన తండ్రి అని మనం చూచలాగన, మనం గుర్తుపట్టులాగన, గ్రహించులాగన ఏం చేశాడనంటే మన మనోనేత్రాలను వెలిగించాడు. ఈ మాట బైబిల్లో ఉన్నాయి. కాబట్టి ఇందులో మనం గమనించినట్లయితే దేవుడు మనకిచ్చినటువంటి నిశ్చింత నిశ్చయత ఎలాగ వస్తుందనంటే మన తండ్రి ఎవరో మనకు తెలిసినట్లయితే మనకి ఏముంటుందండి, నిశ్చయత అనేది ఉంటుంది. చూడండి ఆయన ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాన్ని చేశాడో, మన పట్ల ఆయన సంకల్పము ఆయన కృప ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇప్పుడు మనం రెండవదిగా మనం చూద్దాం, అదేంటంటే దేవుని ద్వారా పాపమును జయిస్తాము అనేటటువంటి ఒక నిశ్చయత మనకి ఉంది. వాస్తవంగా అక్కడ ఏమని రాయబడి ఉందంటే 18వ వచనంలో దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయడని ఎరుగుదము. ప్రియులరా, దేవుని మూలంగా పుట్టిన వీరందరూ కూడా ఏం చేయరట, పాపము చేయరు. నిజమేనా మాట? బైబిల్లో ఉంది కదండి, బైబిల్లో ఉన్నప్పుడు అది నిజం కాకుండా ఎలాగ ఉంటుంది? అది నిజమే. ప్రియమైన వాళ్ళరా, పాపము వారు చేయరు. ఈ మాటకు కూడా బైబిల్లో ఉండే అసలు మూల భాషలో ఏముంటుందనంటే పాపము చేయడు అని కాదు, పాపములో నిలిచి ఉండడు లేదా పాపము చేస్తూ ఉండడు అని రాయబడింది ఇక్కడ మూల భాషలో. ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తి పాపములో పడడము వేరు, ఆ పడిన పాపములో అలాగే జీవిస్తుండడం వేరు. చూడండి ఇక్కడ ఈ మాటలు గ్రహించండి. అంటే పాపం చేయొచ్చు అన్నమాట అన్నట్టుగా చూస్తున్నారు మీరందరూ, పాపం చేయమని కాదు దీని అర్థం. ప్రియమైన వాళ్ళరా, పొరపాటున తెలియకో లేదంటే కొన్ని సందర్భాల్లో పరిస్థితులు బట్టో మనము, ముఖ్యంగా సాతానుడు, వాస్తవంగా పరిస్థితులు కాదు అవి కాదు ఇవి కాదు కానీ సాతానుడు మనల్ని ఏం చేస్తాడంటే పాపము చేయడానికి పురికొల్పుతాడు. అలాంటి పరిస్థితుల్లో వాడిని జయించలేక మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు వాడి శోధనలకు గురవుతాం. అయితే మళ్ళీ ఏం చేయాలనంటే వెంటనే తిరిగి లేవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే పాపమును చేయడు అనంటే పాపములో నిలిచి ఉండడు. చూడండి ఇదే యోహాను తన పత్రికలో 1:8 ఏం చెప్తున్నాడో చూడండి. మనము పాపము లేని వారు అని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. చూడండి ఎలా రాయబడి ఉందో, మరియు మనలో సత్యం ఉండదు, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. ఈ మాట 5:18 ఉండే మాట పరస్పర విరుద్ధంగా ఉన్నట్టు ఉంది. ఇక్కడే కొంతమందికి సందేహాలు అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు అసలు యోహాను, ఏం చెప్పాలనుకుంటున్నాడు? మనలో పాపము లేదు అని చెప్పాలని అనుకోవడం లేదు. అర్థమైందండి? ఏమంటున్నాడు, మనలో పాపము లేదని మనం చెప్పుకున్నట్లయితే మనలను మనమే మోసపుచ్చుకుందాం, కానీ మనం దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన నీతిమంతుడు గనుక ఆయన నమ్మదగిన వాడు గనుక మన సమస్త దుర్నీతి నుండి ఆయన ఏం చేస్తాడు, తప్పిస్తాడు. మనం పోయిన వారం కూడా చూసాం 5:17 సకల దుర్నీతియు పాపము, మరణకరము కాని పాపం అని చూసాం కదండి దుర్నీతి. ఇప్పుడు చూడండి ఆ దుర్నీతి అనేది యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నాడనంటే క్షమిస్తున్నాడు. ఎప్పుడు క్షమిస్తున్నాడు, ఎప్పుడు క్షమిస్తున్నాడు? ఒప్పుకున్న వాడిని, కప్పుకునే వాళ్ళని కాదు. కొంతమంది తప్పు చేస్తారండి, తప్పు చేసి ఏం చేస్తారంటే దాన్ని కప్పుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే తప్పు చేసిన వాడు ఒప్పుకున్నట్లయితే ఆ వ్యక్తిని దేవుడు క్షమిస్తాడు. దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. అంత ప్రేమ గలవాడు మన తండ్రి. మన తండ్రి, మన పరలోకపు తండ్రి ఏం చేస్తాడంటే మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే మనలను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తర్వాత ఇక్కడ చూడండి, ఆ పాపము చేయడు అనంటే పాపములో జీవించలేడు. ఎందుకంటే పాపము యొక్క స్వభావం ఉంది కదా, గతకాలము. అంటే ఆ మొదటి ఆదాము అయిన పాప స్వభావం మనకు ఉంది, రెండవ ఆదాము అయిన యేసుక్రీస్తు స్వభావం మనకు ఇవ్వబడింది. అయినా ఇంకా మనకి ఈ శరీరంతో ఉన్నప్పుడు మనకు ఒక స్వభావం ఉంది. ఏమిటా స్వభావం? ఆదాము యొక్క పాప
స్వభావం. ఒకవేళ ఆ స్వభావాన్ని ఆధారం చేసుకొని ఆసరాగా తీసుకొని సాతానుడు మనల్ని ఏం చేస్తాడంటే పాపములో పడవేస్తాడు. అయితే ఆ పడిన చోటే మనము ఉండకూడదు, అదే చెప్తున్నాడు ఇక్కడ. అందుకనే మీరు పాపము చేయరు అంటే దాని అర్థం ఏంటంటే పాపములో నిలిచి ఉండడు. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. ఈ సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ భూమి మీద మనం ఉన్నంతకాలం కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అనేక సార్లు మన యొక్క భక్తి, మన యొక్క విశ్వాసం, మన యొక్క క్రమశిక్షణ ఏమండి, కొన్నిసార్లు ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే సాతానుడు వాటి మీద గురి పెట్టుకొని బాణాలు వేస్తుంటాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండాలి. జాగ్రత్తగా అంటే మన నిశ్చయత ఏంటంటే మనకి దేవుడు ఉన్నాడు. మనము పాపాన్ని ఎలా జయిస్తామనంటే దేవుని మూలంగా జయిస్తాము అనేది మన యొక్క విశ్వాసం. అందుకని 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన ఆ విజయము మన విశ్వాసమే. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. లోకమును జయించిన విజయము ఏంటండి? మన విశ్వాసమే. మన విశ్వాసంతో నడుస్తున్నప్పుడు, విశ్వాసంతో మన తండ్రితో నడుస్తున్నప్పుడు మనం ఏం చేస్తామటండి? లోకాన్ని జయిస్తాము. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు రాజీ పడకూడదు, ఓడిపోకూడదు, లోకముతో మనం వియమందకూడదు. అలా చేసినట్లయితే మనం దేవుని సన్నిధిలో నిశ్చింతగా జీవించలేం, దేవునికి యథార్థంగా బ్రతకలేం, దేవుని ఎదుట నీతిమంతులుగా మనం జీవించలేమండి. ఎందుకంటే మన పాప స్వభావం అనేది మనల్ని కొన్నిసార్లు ఏం చేస్తుంది? వెంటాడుతుంది. మానేసిని కూడా ఏం చేస్తుంది? అలవాట్లను, ఆచారాలను ఏం చేస్తుందండి? అది వెంటాడుతుంది అన్నమాట, వెంటాడతాయి. అయితే అలాంటప్పుడే మనం దేవుని కొరకు నిలబడాలి. ఒక రాజుగారి దగ్గరికి ఇద్దరు వ్యక్తులు, చాలా తెలివైన వాళ్ళు వాళ్ళిద్దరు కూడా, ఒక వాదన తీసుకొని వచ్చారు. ఏమిటి ఆ వాదన అంటే, ఒకడు అన్నాడు, ఒక వ్యక్తి శ్రేష్ఠుడిగా మారాలంటే, ఉండాలంటే అతడు పుట్టుకతోనే శ్రేష్ఠుడిగా పుట్టాలి అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అన్నాడు, లేదు లేదు, పుట్టిన తర్వాత క్రమశిక్షణ, శిక్షణ, మతపరమైన విద్యలు, రకరకాల విద్యల ద్వారా ఆ వ్యక్తి ఎలా మారుతాడంటే చాలా శ్రేష్ఠుడిగా అవుతాడు అని చెప్పాడు. ఈ ఇద్దరు కూడా వాదించుకుంటూ మొత్తానికి ఎక్కడికి వచ్చారండి? రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజుగారి దగ్గరికి వస్తే రాజుగారికి ఏమీ అర్థం కాలేదు. దానిని ఎటో చెప్పడానికి అతనికి ఏ రుజువు కూడా లేదనమాట. అప్పుడు ఏం చెప్పాడంటే, ఆ ఇద్దరు వ్యక్తులకి ఒక బాధ్యతను అప్పగించాడు. 1 సంవత్సరం పాటు మీరిద్దరూ కూడా పరిశోధన చేయండి. మీరు ఏ దేశానికి వెళ్తారో, ఏ ప్రాంతానికి వెళ్తారో వెళ్ళండి. వెళ్ళి ఏం చేస్తారంటే పరిశోధన చేసి రుజువులతో సహా సరిగ్గా 1 సంవత్సరం తర్వాత వచ్చి మీరు చెప్పండి, ప్రదర్శించండి. మీరు పరిశోధన చేసినటువంటి విషయాలన్నీ ఇక్కడే మళ్ళీ ప్రదర్శించండి అని చెప్పి పంపించాడు. సరే, ఇద్దరూ కూడా వెళ్ళారు, బయలుదేరారు, చాలా ప్రాంతాలు తిరిగారు, చాలా దేశాలు తిరిగారు. తిరిగి మరలా కూడా ఆ ఇంటి ముఖం పట్టారు. నిరాశతో ఉన్నారు ఇద్దరు కూడా. అయితే అందులో ఒకడు ఎవడంటే, శిక్షణ ద్వారా, క్రమశిక్షణ ద్వారా ఒక వ్యక్తి శ్రేష్ఠుడిగా మారుతాడు అన్నాడు చూసారా. ఆ వ్యక్తి ఒక దగ్గర ఒక హోటల్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు. అరే, రాజుగారికి మాట ఇచ్చాము, నేను రుజువు చేస్తానని మాట ఇచ్చాను నేను, మరి నాకు ఆధారం దొరకలేదు, ఎలాంటి రుజువు నాకు దొరకలేదు, ఏం చెప్పాలి రాజుగారికి, నేను ఎలా గెలవాలి అని ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేస్తుంటే తను ఒక దృశ్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఏమిటంటే ఆ దృశ్యం, ఆ హోటల్లో ఒక వింతైన విచిత్రమైనటువంటి సంఘటన ఒకటి చూశాడు. ఏమిటంటే, ఒక పిల్లి ఉంది. ఆ పిల్లి వెనక్కి కాళ్ళ మీద బ్యాలెన్స్ చేసుకొని నడుస్తుందండి మెల్లగా. తర్వాత ఎదర కాళ్ళతో ట్రే పట్టుకుంది, ఒక ట్రే, ఒక ప్లేట్ పట్టుకుంది, పెట్టుకొని ఒక కప్పు కాఫీని, వాస్తవంగా వాళ్ళు చాక్లెట్ అంటారు, మనలో అందరికీ అది పరిచయం లేదు కాబట్టి కాఫీ అనుకుందాం కాసేపు, ఈ కాఫీని పట్టుకొని తీసుకొస్తుంది ఈయన దగ్గరికి. తీసుకున్న తర్వాత చాలా ఆశ్చర్యపోయాడు. అరే, ఒక పిల్లి కాఫీ తీసుకొని అంత నిదానంగా నడుచుకుంటా, కాఫీ ఒలక్కుండా నా దగ్గరికి ఎలా తీసుకొచ్చింది? సందేహం. అక్కడున్న ఆయన అడిగాడు హోటల్ అతన్ని,
అడిగి, సార్ ఏంటి దీని కథ ఏంటి అని అంటే, దానికి చిన్నప్పటి నుంచే మేమేం చేసామంటే శిక్షణ ఇచ్చాం. ఏం శిక్షణ? ఎలాగా నడవాలి, ఎదర కాళ్ళతో ఎలాగా వస్తువులు పట్టుకోవాలి, ఏ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళమంటే అక్కడికి ఎలాగ వెళ్ళాలి, ఇవన్నీ కూడా మేము మొదటి నుంచి శిక్షణ ఇచ్చాం, ఈరోజు ఇంత చక్కగా ఇది పనిచేస్తుంది అని చెప్పాడు. అయితే ఇతడు చాలా సంతోషించాడు. సంతోషించి, అయ్యా ఈ పిల్లితో నాకు అవసరం ఉంది, నేను రాజుగారి దగ్గర ఒక రుజువు చేస్తానని మాటిచ్చాను. అదేంటంటే ఒక వ్యక్తి శిక్షణ ద్వారా ఏమవుతాడు, శ్రేష్ఠుడిగా మారగలడు అని చెప్పాను. అయితే ప్రపంచమంతా తిరిగాను, నాకు ఎవరూ కనబడలేదు, కానీ ఈ పిల్లిని చూస్తే మనిషి కూడా అలాగా చేయలేడా, ప్రకృతి విరుద్ధంగా ఈ పిల్లికి శిక్షణ ఇస్తేనే ఇది చేస్తుంటే మరి మనిషి చేయలేడా అని నాకు ఆలోచన వచ్చింది. కాబట్టి అది నాకు ఇవ్వు, దానికి ఎంత ఖరీదైతే అంత నేను ఇస్తానని అన్నాడు. మొత్తానికి ఒక పెద్ద మొత్తంలో దాన్ని కొన్నాడు. కొని ఇంటికి తీసుకొచ్చాడు. భార్య పిల్లలు లేదా తన కుటుంబస్తులు అందరూ, ఏరా దేశ విదేశాలు పోయి పిల్లిని పట్టుకొచ్చావేంట్రా అని అందరూ అంటున్నారు. అంటుంటే వీడు అంటున్నాడు, ఇదేమన్నా మామూలు పిల్లి అనుకుంటున్నారా, ఈ పిల్లి మనకు ఏది కావాలంటే అదే తీసుకొచ్చేస్తుంది చెప్పగానే అని అన్నాడు. మొత్తానికి వాళ్ళ ఇంట్లో అన్నీ అదే తీసుకొస్తుందన్నమాట. అంటే అది ఏదైతే ఏమేమైతే శిక్షణ ఇచ్చారో అదంతా కూడా తీసుకొని వస్తుందన్నమాట. అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఆ మాట, ఆ నోట, ఈ నోట, ఈ మాట అనేది ఏమైందండి, ప్రాకిపోతూ ఉంది. ఇప్పుడు మొదటి వ్యక్తి ఉన్నాడు కదా, ఏ వ్యక్తి? పుట్టుకతోనే ఒక వ్యక్తి శ్రేష్ఠుడిగా మారుతాడని వాదించాడు కదా. ఆయన కూడా చాలా ప్రాంతాలు, పలు ప్రదేశాలు తిరిగాడు, నిరాశతో వచ్చేసాడు. వచ్చేసి ఏమనుకున్నాడంటే, ఇక రాజుగారికి నేను ఎలాంటి రుజువులు చూపించలేను అని, నేను వాటమని అంగీకరిస్తానని చెప్పేసేసి ఒక నిర్ధారణకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఆయనకి ఈ మాట వినపడింది. ఏ మాట? నీ ప్రత్యర్థి ఒక పిల్లిని తీసుకొచ్చాడు, ఆ పిల్లి ఏమో వింత వింత కార్యాలు చేస్తుంది అని అనగానే ఈయన ఆశ్చర్యపోయాడు. నిజమా? పిల్లి అలాగ చేస్తుందా? పిల్లేంటి, వస్తువులు తీసుకొచ్చి మనుషులకి ఇవ్వడం ఏంటి అని ఆశ్చర్యపోయాడట. ఆశ్చర్యపోయి తర్వాత ఎక్కడో తన మనసులో ఒక ధైర్యం వచ్చి పడింది. ఎందుకంటే నేను కూడా రాజుగారి దగ్గర ఏం చేయొచ్చు, ఇప్పుడు ఏం చేయొచ్చు, ఒక వ్యక్తి పుట్టుకతోనే శ్రేష్ఠుడిగా పుడతాడు లేదా పుట్టలేడు అనే విషయాన్ని నేను చెప్పవచ్చు అని ఆయన ఏం చేసుకున్నాడనంటే ఒక నిశ్చింతకి వచ్చాడు. సరే టైం దగ్గర పడుతుంది, రాజుగారి ముందుకు వచ్చి ఏం చేయాలి, వాళ్ళిద్దరూ కూడా వారు రుజువులను చూపించాలి. పలానా రోజు ఏర్పాటు చేశారు. వచ్చారు, వాళ్ళిద్దరు వచ్చారు. రాజుగారి దగ్గర అటు ఇటు జ్ఞానులు పండితులు అందరూ ఉన్నారు. తర్వాత ఆ రాజుగారి కొలువులో ఉండే చాలామంది ప్రజలు అక్కడ ఉన్నారు. వీళ్ళందరి ముందు కూడా ఈ రెండవ వ్యక్తి, అంటే శిక్షణ ద్వారా ఒక వ్యక్తి శ్రేష్ఠుడిగా మారుతాడనే వాదించే వ్యక్తి ఏం చేశాడండి, పిల్లిని తీసుకొచ్చాడు. చాలా అందంగా దానికి డ్రెస్ ఒకటి వేసాడు. రాజుగారి సింహాసనం ముందు ఒక రెడ్ కార్పెట్ ఉంటుంది కదండి, తివాచి, ఆ తివాచి మీద పెట్టి దాని చేతిలో, అంటే దాని ఎదర కాళ్ళలో ఏం పెట్టాడు, ట్రే పెట్టి కాఫీ పోసి ఒక కప్పులో రాజుగారు తీసుకెళ్ళి ఇవ్వు అంటే నిదానంగా నడుచుకుంటూ ఏం చేస్తుంది, రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లి కాఫీ ఇచ్చింది. అంతే, అక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఆశ్చర్యపోయి అసలు ఏంటి నమ్మశక్యంగా నిజంగా ఉందని చెప్పేసి అందరూ చప్పట్లు కొట్టారు. దాదాపుగా అతడు గెలిచినట్లుగానే ఉన్నాడు. ఈలోపుగా రెండో ఆయన ఉన్నాడు కదా, ఆయన కూడా తన రుజువును ఏం చేయాలి, తన యొక్క రుజువును, తన యొక్క ఆధారం ఏంటి అనేది రుజువు చేయాలి కదా. అప్పుడు ఆయన వంతు వచ్చినప్పుడు ఆయన కూడా ఎదరకొచ్చి ఏం చేశాడు తెలుసా, పెట్టి ఇలా ఇప్పాడు. ఇప్పగానే ఆ పెట్టిలో ఏమన్నా తెలుసా, 6 తెల్ల ఎలుకలు ఉన్నాయట. ఆ ఎలుకల్ని ఆ పిల్లి ముందు వదిలాడు. అంతే, ఆ ట్రే అక్కడ పక్కన పడేసింది, వేసుకున్న డ్రెస్ పీకేసింది, వెంటనే పరిగెత్తుకుంటూ ఎలకలు ఎక్కడ దొరుకుతాయని చెప్పేసేసి ఒక్కొక్క ఎలకను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అంతే, వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అనమాట. ఆ ఎలకలు ఎక్కడ దూరితే ఇందులోకి వెళ్ళిపోతే పిల్లి ఏం చేస్తుంది, ఆ ఎలక అక్కడికి వెళ్ళిపోతుంది. దాదాపుగా గంట సేపు అయిన తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వస్తుంది. ఏంటిది, పిల్లి. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు చూడండి, అలా చేయడం ద్వారా ఏమైందనంటే ఆ రెండవ వ్యక్తి, అంటే శిక్షణ ద్వారా ఒక వ్యక్తి శ్రేష్ఠుడిగా మారుతాడని అన్నాడు కదా, అతడు ఓడిపోయాడు.
మొదటి వ్యక్తే గెలిచాడు. కారణం ఏంటంటే పిల్లి తన స్వభావాన్ని మార్చుకుందా? చెప్పండి, శిక్షణ ఇచ్చారు, చాలా ట్రైనింగ్ ఇచ్చారండి, చాలా దానికి రకరకాలుగా చిన్నప్పటి నుంచి నేర్పించారు, కానీ తన స్వభావాన్ని మాత్రం ఏం చేయలేకపోయారు, తీసివేయలేకపోయారు. మనిషి జీవితం కూడా అంతే. మత విద్య, క్రైస్తవ విద్య మత విద్యలాగా చేస్తే ఏమి ఉపయోగం లేదు. శిక్షణలు, క్రమశిక్షణలు ఉంటే ఏమి కావాలి, అవి కొంతవరకు ప్రయోజనమే, కానీ ఏం లేదు, ఉపయోగం లేదు. కానీ దేవుడు ఏం చేశాడనంటే అసలు ఆ స్వభావాన్నే మార్చేయాలి. అర్థమైందండి, మనిషి యొక్క స్వభావాన్నే ఏం చేయాలి, పూర్తిగా మార్చాలి. ఎలా మార్చాలనంటే ఆ వ్యక్తి మామూలుగా జన్మిస్తే మామూలుగా ఉంటుంది, సాధ్యం కాదు. అందుకని ఆ వ్యక్తి మళ్ళీ జన్మించాలి, అదే కొత్త జన్మ. దేవునికి మహిమ కలుగునుగా. ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని మార్చితే ఏమవుతుందంటే తన పాత స్వభావంలో ఏ తప్పు అయితే చేశాడో, ఏ పాపం అయితే చేశాడో, దేవునికి నచ్చని, దేవుడు మెచ్చలేని ఏ పాపం చేసినా సరే దాన్ని మరలా కొత్తగా జన్మించిన తర్వాత మళ్ళీ చేయలేడు. ఎందుకనంటే స్వభావం పూర్తిగా మారిపోయింది. చూడండి, ఇప్పుడు ఈ రీతిగా మనిషి లేడు, ఒక విశ్వాసి లేడు. విశ్వాసి ఎలా ఉన్నాడనంటే దేవుడు తన స్వభావాన్ని మార్చివేశాడు. ఈ మాటలు బైబిల్లో చాలా చోట్ల రాయబడ్డాయి. రోమపత్రిక 6వ అధ్యాయం చూస్తే దేవుడు మనకి మన మనసును మార్చివేశాడు. తర్వాత కొలసి పత్రికలో చూస్తే దేవుడు మనకి నవీన స్వభావాన్ని, అంటే కొత్త స్వభావాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే పాపాన్ని జయిస్తున్నాము. సాతానుడు మనల్ని శోధిస్తున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నాం, పిల్లిలాగా చేయడం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, పిల్లిలాగా మళ్ళీ మనం విడిచిపెట్టినటువంటి మన స్వభావం ప్రకారంగా వెళ్ళడం లేదు. మన స్వభావం ఏమైంది, మారింది. ఇప్పుడు మనం పరలోకపు తండ్రి యొక్క స్వభావంలో జీవిస్తున్నాము. ఇది నూతన జన్మతో ప్రారంభమైంది, అదే కొత్త స్వభావం. అలా కొత్త స్వభావం కలిగిన వారు ఏం చేయరు, యోహాను ఏమంటున్నాడు, పాపమును చేయరు. ఇంకా చూడండి 3వ అధ్యాయం 9వ వచనం, ఇదే పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడింది. ఏమని రాయబడి ఉంది, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచున గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఇదే విషయం అనమాట. 5వ అధ్యాయం 18వ వచనంలోను 3వ 9వ వచనంలో ఉండే మాటలు కొంతమందికి సందేహానికి కారణం ఏంటంటే మీరు ఇప్పటి వరకు చాలా విషయాలు విన్నారు, ఎందుకు పాపం చేయలేడు అని అంటే, ప్రియమైన వాళ్ళరా, అతడు కొత్తగా జన్మించాడు, అంటే దేవుని మూలముగా పుట్టాడు. అతనిలో ఎవరి బీజము ఉంది ఇప్పుడు అని అంటే దేవుని యొక్క బీజము ఉంది. దేవుని బీజము వలన మనం జన్మించాము, కాబట్టి మనం ఇక పాపము చేయలేము. కానీ పాపము చేయడానికి అవకాశం అయితే ఉంది ప్రియమైన వాళ్ళం. ఎందుకని, సాతానుడు ఏం చేస్తున్నాడు, మనల్ని పదే పదే శోధిస్తున్నాడు. కానీ నూతన స్వభావం కలిగిన వారు ఆ పాపములో పడరు. ఒకవేళ ఎప్పుడన్నా పడితే ఆ పాపములో జీవించలేరు. ఆ పాపాన్ని ఒప్పుకొని మరలా నీతి మార్గంలో నడుస్తారు. ఈ విధంగా ప్రియమైన వాళ్ళరా, పాపము గురించి చెప్పబడింది. అసలు పాపం అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి, చిన్న విషయం తెలుసుకోవాలి. ఇది చిన్న విషయం కాదు, చాలా ప్రాముఖ్యమైన విషయం. పాపము అంటే బైబిల్ యొక్క మూల భాషలో ఏం చెప్తారనంటే, ప్రియమైన వాళ్ళ గురి తప్పుట అని చెప్తుంది బైబిల్. గురి తప్పడం, గురి తప్పడమే పాపం. గురి తప్పడం అంటే ఏంటనంటే, బాణం వేస్తాం కదండి, బాణం వేసినప్పుడు సరిగ్గా మనం ఒక గురిని కలిగి ఉంటాం. ఆ గురిని తప్పిందనుకోండి బాణం, ఏమంటారు అప్పుడు, గురి తప్పడం అంటారు. అలాగే ఒక వ్యక్తి పాపములో పడడం, పాపం చేస్తున్నాడంటే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఏమయ్యాడు, గురి తప్పాడు అని అర్థం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళని గమనించండి, ఈ విధంగా దేవుని ద్వారా మనకి జయము. ఇదంతా మన వల్ల కావడం లేదు. ఈ పాపమును జయించాలన్నా కానీ 5వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్పబడుతుంది, దేవుని మూలంగా అలాగే విశ్వాసం ద్వారా మనము లోకమును జయిస్తున్నాం. తర్వాత మనం చూసినట్లయితే దేవుని ద్వారా మనకి భద్రత. దేవుని ద్వారా భద్రత అంటే సాతాను నుండి, దుష్టుల నుండి మనకి ఏముందనంటే భద్రత ఉంది.
మనల్ని మనం కాపాడుకోలేం. బైబిల్లో అక్కడ ఒక మాట ఉంది, తన్ను భద్రము చేసుకొనను గనుక దుష్టుడు వానిని ముట్టడు. పాపము చేయకుండా దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకొనను అనే ఈ మాట ఉంది కదా, ఈ మాట విషయంలో కూడా చాలా మందికి సందేహాలు అనేవి ఉన్నాయి. అయితే వాస్తవంగా మన తెలుగు బైబిల్లో సందర్భ సహితంగా తర్జుమా చేశారు, బైబిల్లో ఏ తప్పులు లేవు, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే మూల భాషలో తన్ను తాను భద్రము చేసుకొనను అనే మాట లేదు. ఏముంటుందనంటే ఒక వ్యక్తిని, దేవుని మూలముగా పుట్టిన వ్యక్తిని దేవుడే కాపాడుతాడు ఆ మాట ఉంటుంది. సామాన్యమైన భాషలో మీకు చెప్పాలనంటే దేవుని మూలముగా పుట్టినవాడు ఎలాగండి దేవుని చేత కాపాడబడతాడు, తన్ను తాను ఏమాత్రం కూడా అపవాది నుండి కాపాడుకోలేడు. చూడండి ఈ మాటలు ఎలాగా రాయబడ్డాయో ఒక్కసారి 2:13-14 చూడండి. యోహాను రాసినటువంటి పత్రికలోనే 2:13-14 తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్సులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. 14 చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్సులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. ఈ మాట చాలా నిశ్చింతతో చెప్తున్నాడు యోహాను గారు. ఏమని చెప్తున్నారంటే మీరు దుష్టుని జయించి ఉన్నారు. చిన్నపిల్లలారా, యవనస్సులారా, తండ్రులారా, సంఘములో 3 రకాలైన అనుభవం కలిగిన వ్యక్తులు, ఈ విధంగా మనం చూసినట్లయితే మనలను మనం అపవాది నుండి కాపాడుకోలేము, మనము దేవుని చేత కాపాడబడుతున్నాం. బైబిల్లో 2 వాక్యాధారాలను చూసి ఈ మాటలు మనం ముగించుకుందాం. ప్రియులరా, యోహాను సువార్త 10:27 చూద్దాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. చూసారా, కాపరి చెప్తున్న మాటలు, మన ప్రభువు చెప్తున్న మాటలు, నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నా చేతిలో ఉన్నాయి, నా చేతిలో నుండి ఎవడును అపహరింపలేడు, ఎవడును వాటిని ఏమీ చేయలేడు. తర్వాత మనం గమనించినట్లయితే 17 చూడండి. 17:12 చూడండి, ఎంత అద్భుతమైన మాట ప్రభు చెప్పాడు. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. ఏం చేశాడటండి, నీవు నాకు అనుగ్రహించిన వారు అంటే కొత్త జన్మ పొందినవారు. నేనేం చేశాను, వారిని నీ నామమందు కాపాడితిని. ప్రభు చేస్తున్న ప్రార్థన ఇది, నేను వారిని భద్రపరిచితిని కనుక. తర్వాత లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడను నశింపలేదు. ఎవరు నశించాడండి? నాశనపుత్రుడు. కొంతమంది లేదా ఎక్కువ మంది ఇస్కరయోతు యూధ అంటారు. నాశనపుత్రుడు అంటే ఎవరటండి? ఇస్కరయోతు యూధ నశించాడు కదా, వాడు తప్ప మిగతా శిష్యులందరూ, ఆ రోజుల్లో రక్షించబడిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారనంటే రక్షించబడ్డారు. కారణం ఏంటంటే కాపాడింది ఎవరు చెప్పండి, కాపాడింది ఎవరు? దేవుడు. అసలు వారు స్వభావమే, వాళ్ళ మార్పే ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నుండి వచ్చింది. తర్వాత దేవుని చేత జయించబడుతున్నారు, తర్వాత దేవుని చేత కాపాడబడుతున్నారు. కాబట్టి వారు విజయవంతమైన జీవితాన్ని జీవించగలుగుతున్నారు. అంతేకాదండి, వాళ్ళు నిశ్చింతగా ఉంటున్నారు. ఒకసారి ఈ ఒక ప్రాంతంలో వృక్ష శాస్త్రజ్ఞులు పరిశోధన చేయడానికి ఒక యాత్ర చేస్తున్నారు. ఆ యాత్రలో ఒక స్థలం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక లోయలో ఒక శాస్త్రవేత్త బైనాక్యులర్తో చూస్తున్నాడు అనమాట. చూస్తుంటే ఒక లోయలో ఒక ప్రత్యేకం, వాళ్ళు ఎప్పుడు చూడని కొన్ని మొక్కలు, కొన్ని రకాలైన పువ్వులు కనబడుతున్నాయట. కనబడుతుంటే వాటిని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు.
కానీ అది వారి వలన అవుతుందా? వారి వల్ల కాదనమాట. అంత లోయలోనికి వాళ్ళు దిగలేరు. ఎలా దిగాలో కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి వారికి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, ఎవరైనా దిగగలిగితే, దిగడానికి ధైర్యం చేస్తే నడుముకి తాడు కట్టి దింపుతాము, మళ్ళీ ఆ పువ్వులు ఆ మొక్కలు తీసుకున్న తర్వాత మళ్ళీ అందరం కలిసి పైకి లాగుతాము. ఎవరు ముందుకు వస్తారంటే ఎవడు ధైర్యం చేయట్లా. వాళ్ళందరూ మామూలుగా సైంటిస్టులు కదండి, అలాంటి ప్రయోగాలు చేయగలుగుతారా అంటే చేయలేకపోవచ్చు. కాబట్టి ఎవరు చేయడానికి ముందుకు రావట్లేదు. సరే, అక్కడ ఒక ఆయన ఒక చిన్న పిల్లోడు అంటే గొర్రెలను కాస్తున్నాడు. అప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చింది, ఆ గొర్రెలు కాసేవాడికి అడుగుదాం, వాళ్ళకి ఏరియా అంతా తెలుసు కదా, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. ఆ కుర్రోడు అంగీకరించవచ్చనే ఒక ఆశతో వెళ్ళి ఆ కుర్రోడిని అడిగారు. అడిగితే సరే అన్నాడు. వాళ్ళు డబ్బులు ఇస్తామన్నారు, నువ్వు కనుక ఈ పని చేస్తే నీకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాం, కాబట్టి నువ్వు చేస్తావా అంటే సరే అన్నాడు. సరే అన్నాడు, అంతా సిద్ధం చేసుకోమన్నాడు. అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఒక మంచి తాడు అదంతా సిద్ధం చేశారు. అప్పుడు ఆ కుర్రోడు అన్నాడు, కదా ఒక్కసారండి, ఒక్కసారి ఇప్పుడే వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళాడు. చాలాసేపు అయింది, రావట్లేదు. వీళ్ళు అనుకున్నారు, ఈడెవడో మనకు మాట ఇచ్చాడు కానీ ఇక రాడనుకుంటా అని నిరాశ చెందారు. నిరాశ చెందుతున్న సమయంలో ఆ కుర్రోడు వస్తున్నాడు. ఆ కుర్రోడితో పాటుగా తన తండ్రి కూడా వస్తున్నాడు. తన తండ్రి కూడా వచ్చిన తర్వాత ఆ కుర్రోడు ఏం చెప్పాడనంటే, ఇప్పుడు నా నడుముకి ఏం చేయాలి, తాడు కట్టండి, అయితే మీరందరూ పట్టుకోండి, కానీ చివర ఏం చేస్తారంటే ఆ తాడు చివర మా నాన్న పట్టుకోవాలి, మా నాన్న గనక పట్టుకోకపోతే నేను ఇందులోనికి దిగను అని చెప్పాడు. అదేంటి, మీ నాన్న వృద్ధుల్లాగా ఉన్నాడు, ఆయనకేం బలం ఉంది, మాకు చాలా బలం ఉంది, ఆ లోయలోకి దిగడానికి మాకు ధైర్యం లేదు, కానీ మాకు మేము బలవంతులమే, నిన్ను పట్టుకుంటామని చెప్తా. లేదు 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 లేదు, మీరేం చేయాలి, మా నాన్నగారికి తాడు ఇస్తేనే నేను దిగుతా, ఏమో ఒకవేళ ఆ టైంకి ఏది వస్తుందో, ఏ పాము వస్తుందో, ఏ పురుగు ఎక్కడ కొడతాదో, ఏ జంతువు వస్తుందో, వదిలేసి పారిపోతే అవకాశం ఉందా లేదా? ఉంది. కానీ ఇదే పరిస్థితి వస్తే ప్రాణాన్ని తెగించైనా సరే మా నాన్న ఏం చేస్తాడంటే, అవసరమైతే నడుం కట్టుకొని నన్ను విడిచిపెట్టడు. ప్రాణం పెట్టైనా సరే నన్ను ఏం చేస్తాడు, మా నాన్న కాపాడతాడు. కాబట్టి అలాంటి నిశ్చయతను తెలియచేశాడు. తెలియచేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అదే పని చేశారు. నా ప్రియమైన వాళ్ళరా, చూడండి, మనకుండే నిశ్చింత, మనం తాడు నడుం కట్టుకొని లోయలోకి దిగుతున్నాం, మనకు నిశ్చింతంగా ఎప్పుడు ఉండగలం? ఆ తాడు ఎవరి చేతిలో ఉండాలి? బలవంతుల చేతిలో ఉంటే సరిపోదు. అది ఎవరి చేతిలో ఉండాలట? తండ్రి చేతిలో ఉండాలి. మన విశ్వాస జీవితం ఎవరి చేతిలో ఉంది? మన తండ్రి చేతిలో ఉంది. అందుకైనా ఊరికనే భయపడకండి. ఊరికనే ఏమైపోద్దాం, కొంతమంది నేను పరలోకం వెళ్తానో వెళ్ళను, పరలోకం వెళ్తానో వెళ్ళను, పరలోకం వెళ్తానో వెళ్ళనో అనుకుంటూ జీవిస్తారు. అర్థం కాక, విషయం అర్థం కాక, రక్షణ అంటే ఏంటో తెలియక. కనుక నా ప్రియమైన వాళ్ళరా, అలాంటి పరిస్థితులు మనకి రానివ్వడు దేవుడు. ఎందుకంటే మన యొక్క పరిస్థితులన్నీ కూడా మన అసలు మన జీవితమే మన తండ్రి చేతిలో ఉంది. ఆయనే మనలను అపవాది నుండి కాపాడుతాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించను గాక. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. దేవా, యోహాను పత్రికలో నుంచి నిజమైన క్రైస్తవునికి ఉండవలసిన నిశ్చయతల గురించి ప్రభువా మేము ధ్యానిస్తూ ఉన్నాం. నీ ఆత్మ సహాయం ద్వారా ఇదిగోనైనా మమ్మలను ప్రేరేపించి నీవిచ్చిన మాటల కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మాటల ప్రకారంగా నాయన మేము జీవించడానికి నిశ్చింత కలిగి నీ సన్నిధిలో ప్రభువా జీవించడానికి సహాయం చేయండి. మా భక్తి కానీ, మా శక్తి కానీ, మా యొక్క జ్ఞానము కానీ, మా యొక్క రకరకాల ప్రయాసలు కానీ, ప్రయత్నాలు కానీ, ఏ ఒక్కటి నాయన ఈ విశ్వాస యాత్రలో విజయవంతంగా కొనసాగించలేమని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ప్రభువా మేమంతా నీ సన్నిధిలో ప్రభువా యథార్థంగా నాయన జీవించడానికి, అలాగే ప్రభువా మరి విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండడానికి నీవే మాకు సహాయం చేస్తున్నావు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
దేవా నీవే కృప చూపించండి, మమ్మలందరినీ విజయవంతమైనటువంటి విశ్వాస జీవితాన్ని గడపడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.